కాతలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయం ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది వాయువు దిశగా ఒడిశా మీదుగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలహీన పడబోతుంది. రాబోయే 24 గంటలు ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించబోతుంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో తీవ్ర వాయుగుండం ఇంపాక్ట్ ఉంటుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదిగో iPhone 16 అంటూ అందరూ ఎదురు చూస్తున్న iPhone 16 ఫోన్లు రానే వచ్చాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ AIతో మరింత శక్తివంతంగా రూపొందే కొత్త బటన్లు, అధునాతన కెమెరా కంట్రోల్ ఫీచర్ ఉంది. ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ A18తో వచ్చింది. iPhone 16 మోడల్తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, వాచ్ అల్ట్రా, AirPods 4, AirPods Max, AirPods Pro 2లని సోమవారం ఆవిష్కరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వైకాపా వారే బోట్లు వదిలారు. ప్రకాశం బ్యారేజీకి నష్టం కలిగించడం వారి ఉద్దేశం. ప్రజలకు అన్యాయం చేయడానికి జగన్ చేయని కుట్రలేదు. బెంగళూరులోని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. ప్రకాశం బ్యారేజీకి హాని కలిగించాలనే ఉద్దేశంతో వైకాపా వారే కుట్ర పూర్తిగా కృష్ణానదిలోకి 5 బోట్లు వదిలారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా రంగంలో నా పడవలను కావాలని లంగర్లు వేయకుండా వదిలేశారని మండిపడ్డారు. 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహంలో 30 మెట్రిక్ టన్నుల బరువు ఉన్న 3 పడవలు ఢీకొట్టడంతో బ్యారేజీ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ విరిగిపోయే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇసుక అక్రమ వ్యాపారం చేసిన పడవలను నేడు ప్రాజెక్టుకు నష్టం కలిగించేందుకు వాడారని దుయ్యబట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ముంపు సమస్య పరిష్కారానికి అధ్యయనం. ఏలూరు ఆధునీకరణ పూర్తి చేయాలన్నది నా కోరిక. జగనన్న కాలనీలో అక్రమాల లెక్క తెలుస్తాం. ఏలూరు వరద ప్రాంతాల పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు మత్తుని చిత్తు చేస్తారు ఇలా అంటూ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్కు పోలీస్ స్టేషన్ హోదా. రాష్ట్రమంతటా దానికి పరిధి. SHOగా DSP స్థాయి అధికారి, 5 విభాగాల సమాహారంగా ANTF, జిల్లాల్లో 26 నార్కోటిక్ కంట్రోల్ సెల్స్, 5 నగరాల్లో ప్రత్యేక కోర్టులు, ప్రాథమిక స్వరూపం సిద్ధం. రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ప్రాథమిక స్వరూపం సిద్ధమైంది. రాష్ట్ర స్థాయిలో 5G స్థాయి అధికారిని ఈ బృందానికి అధిపతిగా పెట్టబోతున్నారు. కేసులు నమోదు దర్యాప్తునికి వీలుగా ANTF కు పోలీస్ స్టేషన్ హోదా ఇవ్వబోతున్నారు. దీనికి రాష్ట్రమంతా పరిధి, జ్యూరిస్డిక్షన్ కల్పిస్తారు. DSP స్థాయి అధికారిని ఈ పోలీస్ స్టేషన్కి SHOగా నియమించబోతున్నారు. వీటికి అనుబంధంగా జిల్లాకు ఒకటి చొప్పున 20